బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మంత్రి నిరంజన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి నిరంజన్ రెడ్డి. ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుని ఫామ్ హౌజ్లు కట్టుకున్నారని తనపై చేసిన ఆరోపణలను మంత్రి ఖండించారు. రఘునందన్ రావు దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 27న తన వ్యవసాయ క్షేత్రానికి మీడియాను తీసుకెళ్తానని, ఆ రోజు రఘునందన్ రావు కూడా రావాలన్నారు. ఆరోపణలు రుజువు చేస్తే తక్షణమే రాజీనామా చేస్తానన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. కృష్ణా నది పరివాహక ఫోటో ఇది. కృష్ణా నది పరివాహక ప్రాంతం ఇది. దీని లోపల ఇక ఇంత దాకా వచ్చి వీళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటూ వచ్చింది. రౌండ్ మార్క్ వేసింది. ఇప్పుడు మీకు అన్ని బుక్స్ పంపిస్తాను. ఆర్డిఎస్ ప్రాజెక్ట్ కోసం 1973-74లో ఈ భూమిని సర్వే నెంబర్ 60/A అనేటువంటి ఈ భూమిని ఎక్విజిషన్ చేసినట్టు 1973-74 పహాని క్రిస్టల్ క్లియర్గా చెప్తుంది. ఇప్పుడు ఈ స్థలం చుట్టూ కాంపౌండ్ వాల్ వచ్చింది. దిస్ ఈజ్ మై స్ట్రైట్ అలిగేషన్. ఇది ఆర్డిఎస్ కోసం తీసుకున్న భూమి మీ దాంట్లోకే వచ్చింది, అసైన్మెంట్ మీ దాంట్లోకే వచ్చింది, ప్రభుత్వ భూమి మీ దాంట్లోకే వచ్చింది, నది మీ దాంట్లోకే వచ్చింది, నదిలో గోడ కట్టిర్రు, నదిలో మట్టి నింపిర్రు, డీసిల్టింగ్ చేసిర్రు. ఇవన్నీ కూడా నేరాలే. మై ఫైట్ ఏంటంటే, ఒకటి కబ్జా చేసిర్రు, రెండు ఆ కబ్జాలో నది కబ్జా చేసిర్రు, మూడు నదిని నింపిర్రు, నాలుగు బినామీల పేరిట ట్రైబల్స్ పేరిట దాదాపు 7-8 కోట్ల రూపాయల సబ్సిడీలని అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి తెచ్చుకొని ఆ తర్వాత ఆ భూముల్ని మీ కుటుంబ సభ్యుల పేర్ల మీదకి బదిలీ చేసుకో. కానీ రఘునందన్ రావు మరి ఆయన నేను ఎప్పుడు విలువలే, ఆయన ఎప్పుడు చూడలే, ఆ ప్రాంతం కూడా ఎప్పుడు రాలే నాకు తెలిసి. మరి దొంగతనంగా పోయి ఇతరుల ఆస్తులు చూసి వచ్చే అలవాటు ఉందని నేనైతే ఆరోపణ చేయను. మరి ఆయన ఎవరో మాటలు విని ఆయన ప్యాలెస్ అనో ఇన్ని ఇంత ఉంది అంత ఉందని మాట్లాడిండు. ఒకవేళ ఆయన ఒక మాట అన్నాడు, మంత్రి గారు అత్యంత విలాసవంతమైనటువంటి ప్యాలెస్లో ఉంటున్నారు అని. నేనేమంటున్నానంటే ఆయన 10 కోట్లు 12 కోట్లు విలువ చెప్పినట్లుందని. నీకు హైదరాబాద్లో నీ ఉంటున్నటువంటి ఇల్లు నా 10-12 కోట్ల ఇల్లు నీకు మార్చేస్తా, నా భార్యను అడిగొచ్చాను ఇప్పుడే. నేను మళ్ళీ వస్తానన్న నాకు అభ్యంతరం లేదు. నేను మంచిగా ఇంటికి పిలిచి దావత్ ఇస్తా, రండి చూడండి. అయితే ఒట్టికి కాదు, నేను చెప్పిన షరతు ఒప్పుకొని రండి. 12 కోట్లది మీకు 4 కోట్లకే ఇచ్చేస్తా. గిరిజనుల భూముల మార్పిడి తన ఆధీనం లేదు, ఇవి కాదని ప్రమాణం చేయాలని చెప్పిండు. నేను సిద్ధంగా ఉన్నా. మాకు అమ్మిన రైతుల్ని కానీ ఒక్కరినైనా ఈ భూములలో ఏమైనా అవకతవకలు ఉన్నట్లు ఒక్కరితోనే మాట్లాడిపోయాను. మీడియా ముందల మాట్లాడామంటే వెరిఫికేషన్ ఉండాలి. ఒక అంశం చెప్పి దానికి రుజువుతో పాటు మాట్లాడిపోయండి. నేను తక్షణ రాజీనామా